దాని కుడి భుజం మీద కటువా, దాని ఎడమ భుజం మీద దమడా, దాని సరిగా గొప్ప దరిసా, సరిగా దడియా 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 దడియా. ఏమిటయ్యా గోసాని, ఏమిటా కుప్పి గంతులు? కుప్పి గంతులు కాదు గురుగారు, సరిగా దాండి ఆడుతున్నాడు గురుగారు. అంతేనా, నేనింకా అప్సరారాణి? ఆ అప్సరారాణి లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. ఆ అప్సరారాణికి ఫోన్ చేసి మా ఓడికి ఎవరో మ్యాజిక్ చేశారు, వచ్చి వదిలిచ్చు అని చెప్దాం అనుకున్నా. అప్సరారాణంగానే అవయవాలన్నీ కదిలిపోయాయి, మీరేవో మ్యాజిక్ అని తెగొట్టారు. సరేలే, ఇంతకీ ఎందుకు ఆ స్టెప్పులు? ఇప్పుడు ఈ పాట ట్రెండ్ అవుతుంది గురుగారు, అంతేకాదు ఈ పాట వల్ల శ్యామలారి అమ్మాయికి అన్యాయం కూడా జరిగింది గురుగారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు. ఒకసారి చూడండి గురుగారు. ఓకే చెప్పండి మేడం. మేడం నేను అడిగింది మీరు ఏం తింటారని కాదు, మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పన్నాను. అసలు ఈ పాట నేనే మొదటగా పాడానండి, కానీ నా క్రెడిట్స్ ఇవ్వకుండా రిలీజ్ చేసేశారు. నువ్వు అప్పుడు నిద్రపోతున్నావా రాజా? శ్యామల గారు మీరు ఇలాగ ప్లెయిన్ గా చెప్తే స్టూడియో బయట సెక్యూరిటీ కూడా మీ బాధ విండవు. అదే ఓవరాక్షన్ చేయండి, మీరు సెలబ్రిటీ అవుతారు, ఆ తర్వాత ఛానల్స్ వాళ్ళంతా మీ చుట్టూనే తిరుగుతారు. అంటే ఏం చేయాలి సార్ నాకు తెలియదు. నువ్వు కంగారు పడుకో, నేను చెప్పినట్టు చెయ్యి, కళ్ళెమ్మటి కన్నీళ్లు పెట్టుకో. నాకు కన్నీళ్లు రావు సార్. ఎందుకు? వాటర్ ప్రాబ్లం సార్. అబ్బా, కృష్ణానగర్ లోనే వాటర్ ప్రాబ్లం అనుకుంటా, ఈవిడ దగ్గర కూడా వద్దా? మీరు జబర్దస్త్ వస్తారా? అవునండి. ఇక నుంచి కార్తీక దీపం చూడండి, వాటర్ ప్రాబ్లం తగ్గుద్ది. వరదలై కార్తీక రాజా, సింపుల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ పావులా జరిగితే మీరు పదింపు పావులా చేయాలన్నమాట. ఓకే అయితే ఇప్పుడు చూడండి. రెడీ స్టార్ట్. ఓలమ్మ నాకు అన్యాయం చేశారు, నా కడుపు కొట్టేశారు, నా పాట దొబ్బేశారు. మాట కూడా చెప్పకుండా నా పాట దొబ్బేసి నాకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదండి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామల గారు ఇంకొంచెం డోస్ పెంచండి. ఏమయ్యా, నువ్వు కొంచెం క్లోజ్ చేసుకో మేడానికి. న్యాయం జరిగేదాకా పోరాడతాను, కోర్టుకి వెళ్తాను, అవసరమైతే మరో శ్యామలకి అన్యాయం జరగకుండా నిరాహార దీక్ష కూడా చేస్తాను. సూపర్ మేడం, మీరు అసలు తగ్గద్దు, మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. అంటే ఏం చెప్పాలి సార్? డబ్బులన్నా అడగండి, లేకపోతే పాటను సినిమాలో డిలీట్ అన్నా చేయమని చెప్పండి. మనం అడగానే డబ్బులు ఇస్తారా సార్? ఆట వాళ్ళు అడిగితే ప్రాణాలే ఇచ్చారు, ఆఫ్టర్ ఆల్ డబ్బులు ఇవ్వనంటారా? నిజమే రాజా, ఆడదారి కోసం రాజ్యాలే పోయి, ఆఫ్టర్ ఆల్ డబ్బులు ఎత్తా. బల్లే కొట్టాడు, తెలివి గల యాంకర్. అంటే ఒక 2000 అడుగుతాను సార్. ఇది మరీ చీపు లిక్కర్ కదా, చీపులు అవుద్ది. నీకు బొత్తం ఉందా? రెమండ్రేషన్ అడగమంటే పెన్షన్ అడుగుతావేంటి తల్లి నువ్వు? అవునా, అయితే ఇప్పుడు చూడండి. ఏమయ్యా, నువ్వు మళ్ళీ క్లోజ్ పెట్టుకో. పాట అంటే నాకు ప్రాణం, పొద్దు పొద్దుగాలే పాటలు పాడుతూ ఉంటా, మా ఫ్యామిలీ అంతా నాకు కోరలు పాడుతూ ఉంటారు, మా ఇంట్లో సింగర్ ని నేనే. అబ్బా, యాడ్లు కూడా తీసుకొచ్చింది కదరా ఇది. ఛీ, ఇలా అడిగితే రెమండరేషన్ కాదు కదా, నువ్వు అడిగిన ఫంక్షన్ కూడా ఇవ్వరు, ఆ గుండా ఇన్స్టైల్ లో చెప్పు. యూట్యూబ్ ఓపెన్ చేయండి, 10 పాటలు వినండి, వాటిని నా పాటతో కంపేర్ చేయండి, కాపీ కొట్టాను అంటే కేసు వేయండి, ఎందుకంటే పాటలు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే సూపర్ గా చెప్పావు. అమ్మా, ఆ గుడ్డాయిని కూడా వాడేశారు కదరా చివరికి. ఏమిటయ్యా గోసాని, ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇలా ఉంది? ఇది చూసే కదా గురుగారు ఆడియన్స్ ఎగ్జైట్ అయిపోతారు, రెచ్చిపోతారు, రగిలిపోతారు. అంటే జరిగేది ఘోరంత అయితే చూపించేది కొండంత అన్నమాట. సోషల్ మీడియా బాగా ఎదిగిందయ్యా గోసాని. అవును గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? పిలిపించా శ్యామల అని. సరే గురుగారు. సరే, విషయం అందరికీ తెలిసిందే, ఒక్క మాట అడుగుతాను చెప్పు, ఆ పాట నువ్వు రాసావా? చచ్చిది గొర్రె. నేను మా తాతయ్య గారి దగ్గర నుంచి సేకరించానండి. మరి వాళ్ళేమో ఆ పాట మీ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి సేకరించారు అంటున్నారు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? మీడియా వాళ్ళు ఈ యాంగిల్ చెప్పలేదే గురుగారు. వాళ్ళకి కావాల్సిన యాంగిల్ వాళ్ళు రాబట్టుకోవడమే వాళ్ళ పని తల్లి. సరే, నాకు అర్థమైంది, నేను సెట్ చేస్తాను, నువ్వు ఉండు. గోసాని, ఆ డైరెక్టర్ కి ఫోన్ కలుపవయ్యా. ఓకే గురుగారు. దొరణచారి గారు నమస్కారం అండి, చెప్పండి సార్. ఇదిగో డైరెక్టరు, ఏది ఏమైనా కానీ తోటమాలి కూడా కాయలు దక్కాలి. మధ్యలో వచ్చాను బేరాలాడానంటే కుదరదు, కనుక ఆమెకి తగిన న్యాయం చేయండి, కళ్ళామ్మ తల్లి కూడా సంతోషిస్తుంది.
సరే గురుగారు, మీరు చెప్పా కూడా చేయకుండా ఎలా ఉంటాను సార్? తప్పకుండా ఆమెకు కూడా రెమ్యునరేషన్ ఇస్తా, అలాగే స్పెషల్ థ్యాంక్స్ అని పేరు కూడా వేస్తా. మంచిది, ఇచ్చిన డబ్బులు అయిపోతే ఏసిడి పేరు మర్చిపోతారు. నువ్వు నోరు మూసుకోవయ్యా గోసని. ఏమిటి శ్యామలా, నీకు తగిన న్యాయం జరిగిందా? జరిగింది గురువుగారు. అయితే నువ్వు ఇక వెళ్ళు. సరే గురువుగారు. అరే ఏదో ఫోన్ వస్తుంది. అక్క, నేను టీవీ 20 ఛానల్ నుంచి మాట్లాడుతాను అక్క. మీరేంటక్క అంత తక్కువ అమౌంట్ ఒప్పుకున్నారు? ఒకసారి మా స్టూడియోకి రండి అక్క, నలుగురిని పిలుద్దామక్క, డిబేట్ పెడదామక్క, తెలుగు రాష్ట్రాలని కన్నీళ్లు చూసి భోజనాలు మానుకోవాలక్క, అలాగే నీకు న్యాయం జరిగేలాగా పూజలు ఉపవాసాలు కూడా చేపిద్దామక్క. నువ్వు వచ్చేయక్క, ఐ లవ్ యూ అక్క. అవునా? డబ్బులు 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 అయితే ఇప్పుడు వచ్చేస్తున్నా మీ స్టూడియోకి. ఈ ప్రపంచం ఎప్పటికీ మారదు గురుగారు. ఈ ప్రపంచం ఎప్పటికీ మారదయ్యా కోసని, మనవే మారాలి. నిజమేరా డోయ్? ఏమిటయ్యా గోసాని, మొన్న మా మనవడి పంచల ఫంక్షన్కి రమ్మంటే ఒక్కడివే ఊపుకుంటూ వచ్చావు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యామిలీతో రావడం కష్టం గురుగారు. అంతేలే, ఆ పూజ కూతురు పుట్టినరోజు ఫంక్షన్ కంటేనేమో.